నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ బడ్జెట్లో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గించారు కస్టమ్స్ డ్యూటీ టెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ చేయడం జరిగింది అనౌన్స్మెంట్తో గోల్డ్లో దాదాపుగా తులంకి త్రీ థౌజండ్ రూపీస్ తగ్గింది సిల్వర్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ తగ్గడం జరిగింది అనౌన్స్మెంట్ ఇమ్మీడియట్గా ఈ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కూడా డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వడం జరిగింది ఒక టెక్నికల్ ప్యాటర్న్ ఫార్మేషన్ ఇస్తూ హ్యూజ్ సెల్లింగ్ రావడం వల్ల మనకు గోల్డ్ సిల్వర్లో ఇంకా ధరలు తగ్గాయి సో కరెంట్ సిచ్యువేషన్లో గోల్డ్ సిల్వర్ చార్ట్స్ ఎలా ఉన్నాయి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈటీఎఫ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చూస్తాం మనకు పండుగలు వస్తాయి నెక్స్ట్ మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ మంచి టైంలో మంచి ప్రైస్ రావడం మనకు ఒక సదవకాశంగానే చూడాలి మనం అక్యుమలేషన్కి రైట్ ప్రైస్ మనకు మన బడ్జెట్ కూడా దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ జోన్స్లో ఫర్దర్గా అక్యుములేట్ చేసుకోవడమే మనం ఆలోచించదగ్గ విషయంగా కరెంట్గా కనపడతా ఉంది సో కరెంట్ సిచ్యువేషన్స్లో చార్ట్ పరంగా మనకు గోల్డ్ సిల్వర్ ఎలా ఉంది ఆ చార్ట్స్లో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కరెంట్గా చెక్ చేస్తాం బులియన్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ గ్రామ్కి సెవెన్ థౌజండ్ ట్వంటీ త్రీ రూపీస్ ట్రేడ్ అవుతుంది ఫర్ వన్ తులా ఇట్ ఈస్ సెవెంటీ థౌజండ్ టూ థర్టీ అలాగే సిల్వర్ బులియన్ మార్కెట్లో ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ట్రేడ్ అవుతుంది కరెంట్ సిట్యువేషన్స్లో అదే మనం ఎంసీఎక్స్ రేట్కి వచ్చేస్తే సిల్వర్ ఫ్యూచర్స్ ప్రైస్ ఎయిటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్రేడ్ అవుతూ ఉంది సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంసీఎక్స్లో డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది బులియన్ మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హయ్యర్గా ట్రేడ్ అవుతుంది అంటే బులియన్ మార్కెట్లో సిల్వర్ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నట్టుగానే కరెంట్ సిచ్యువేషన్లో కనపడతా ఉంది సో బులియన్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకు బయ్యింగ్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనం అక్కడ బయంగ్ చేసుకోవచ్చా టెక్నికల్గా సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనం చాట్ పరంగా సిల్వర్లో చెక్ చేస్తాం ఈ నెక్స్ట్ బాటమ్ సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకు ఒక సపోర్ట్ ఉంది అంటే దాదాపుగా ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే ఇంకొక టూ థౌజండ్ రూపీస్ మనకు సిల్వర్ ప్రైస్లో కొంచెం డౌన్ వచ్చే అవకాశం ఉంది మేజర్గా సపోర్ట్ అక్కడ ఉంది బట్ వన్ ఇష్యూ మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ వన్ టూ త్రీ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్తో మనకి ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ థౌజండ్ నుంచి ఇప్పుడు ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ వరకు మనకు డిస్కౌంట్ తగ్గడం చూస్తున్నాం దీనివల్ల మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ థౌసండ్ టు ఎయిటీ టూ థౌజండ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పైన కరెక్షన్ మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక సదవకాశంగానే చూడాలి ఇట్స్ అ హ్యూజ్ రియాక్షన్ విదిన్ అ స్పాన్ ఆఫ్ జస్ట్ ఫ్యూ డేస్ సో ఈ హ్యూజ్ కరెక్షన్ అనేది డెఫినెట్గా ఒక ఆపర్చునిటీగానే మనం చూడాల్సి వస్తుంది ప్రీవియస్గా కూడా మనకు హ్యూజ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఇచ్చింది దాదాపుగా సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ పెరగడం చూసాం విదిన్ నో టైమ్ అగైన్ ఇమ్మీడియట్గా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వరకు కలెక్షన్ రావడం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అగైన్ మనకు ఒక సపోర్ట్ లెవెల్స్ అనేది సెవెంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ థౌసండ్ రూపీస్లో మంచి మంచి ఆపర్చునిటీ బయింగ్కి వస్తున్నట్టుగా కనపడుతూ ఉంది అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ దీన్ని మైనస్ చేస్తే ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టు మైనస్ టూ థౌజండ్ రూపీస్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ థౌజండ్ జోన్స్లో మనకు బులియన్ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది సో ఎయిటీ వన్ థౌజండ్ జోన్ ఆర్ మేబీ ఇంకొంచెం కన్జర్వేటివ్గా మనం తీసుకోగలిగితే ఎయిటీ థౌజండ్ జోన్ ఈ ఎయిటీ థౌజండ్ నుంచి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ ఈజ్ అ వెరీ గుడ్ జోన్ ఫర్ అక్యుములేషన్గా కరెంట్గా చార్ట్స్ పరంగా మనకు తెలుస్తుంది కాబట్టి మన అవసరం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం లాంగ్ టర్మ్ వ్యూతోని అక్యుములేషన్ మోడ్లో మనం తీసుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఫిఫ్టీన్ పర్సెంట్ రియాక్షన్ విత్ నో టైం చూసాం కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ మనం చూసా చూడాలి ప్రీవియస్గా కూడా మనకు ఎయిటీ థౌజండ్ జోన్లో మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది సిల్వర్ సో అదేవిధంగా అగైన్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్లో బులియన్ మార్కెట్ లెవెల్లో మనకు బయింగ్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనం సిల్వర్ ఈటీఎఫ్ విషయంకి చూస్తే ఇక్కడ దాదాపుగా మనకు వన్ ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ అండ్ థర్డ్ టాప్ అండ్ ఈ దీ దీన్ని బ్రేక్ చేసేసి రీటెస్ట్ చేసి ఎయిటీ నుంచి దాదాపుగా నైంటీ సిక్స్ వెళ్ళడం చూసాం అగైన్ ఎయిటీ లెవెల్స్కి రావడం చూస్తున్నాం కరెంట్గా ఎయిటీ త్రీ ఉంది సో ఇది సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ ఎయిటీ త్రీ టు ఎయిటీ ఈజ్ అ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ బికాస్ ప్రీవియస్గా ఎయిటీ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా రియాక్ట్ అవ్వడం మనం సిల్వర్లో చూసాం సో అగైన్ ఎయిటీ జోన్స్లో మనకు మంచి సపోర్ట్ వచ్చే విధంగా మనకు కనబడతా ఉంది కాబట్టి ఎయిటీ ఎయిటీ త్రీ జోన్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి అక్యుములేషన్కి చేసుకునే రేంజ్లో మనకు సిల్వర్ కనపడతా ఉంది కాబట్టి ఈ సిల్వర్ ఈటీఎఫ్ మనకు ఎయిటీ ఎయిటీ త్రీలో గుడ్ అక్యుములేషన్ జోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఆలోచన చేసే విధంగా కనబడతా ఉంది నెక్స్ట్ గోల్డ్ విషయంకొస్తే సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది సెవెన్ థౌసండ్ ట్వంటీ ఇస్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజ్ ఇది సో సెవెంటీ ఇస్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ దట్ ఈస్ వన్ తులా గోల్డ్ ప్రైజ్గా మనం చూడాలి సో ఇది కూడా మనకు ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ తీసుకుంటే ఆ ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ కన్నా హయ్యర్గా ఉంది ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కరెంట్ సిచ్యువేషన్లో కనపడుతుంది అదేవిధంగా మనకిక్కడ మాత్రం సెవెంటీ థౌజండ్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన మనకు పాజిటివ్గా బులియన్ మార్కెట్లో ప్రీమియంలో కనపడుతుంది అంటే ఎంసీఎక్స్ కన్నా బులియన్ మార్కెట్లో పడుతులా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హయ్యర్లో కనపడుతుంది కాబట్టి ఫిజికల్ మార్కెట్లో డిమాండ్ ఇంకా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నట్టుగానే మనకు ఉంది సో ఇది అక్యుములేషన్ జోనా అక్యుములేషన్ చేసుకోవచ్చా సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి టెక్నికల్గా మనం చార్ట్స్ పరంగా చూసుకుంటే మనకు ఈ ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ థర్డ్ టాప్ ఫార్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి హ్యూజ్ రియాక్షన్ మనం చూస్తున్నాం ఇక్కడ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంసీఎక్స్ మార్కెట్లో మనకు సిల్వర్ ప్రైజెస్ ఎలా రియాక్ట్ అయ్యాయో గోల్డ్ కూడా అలాగే స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం సో ఇందులో కూడా మనకి ఇంకొంచెం బాటమ్ లెవెల్స్ మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ కూడా చూద్దాం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈస్ ఎంసీఎక్స్ సో ఇంటర్నేషనల్ గోల్డ్ చార్ట్ దట్ ఈస్ ఇన్ డాలర్స్ పర్ అవున్స్ ఈ చార్ట్ తీస్తే కూడా మనకి ఇక్కడ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ రియాక్షన్ అవుతూ మనకి ఇంకొంచెం ఒక థర్టీ ఫార్టీ డాలర్స్ కూడా రియాక్షన్ డౌన్ సైడ్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతున్నట్టుగా చూస్తున్నాం సో మనకు గోల్డ్ కూడా వెరీ సూన్ ఒక బాటమ్ సపోర్ట్ లెవెల్ నియర్ బై వచ్చే సిట్యువేషన్లో కనబడుతుంది కాబట్టి గోల్డ్ కూడా ఒక అక్యుమిలేషన్ జోన్కి చేంజ్ అవ్వడం చూస్తున్నాం అదేవిధంగా గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం ఈరోజు ఈ పర్టికులర్ డే నాడు ఈటీఎఫ్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తున్నాం ఈరోజు బాటమ్ సిక్స్టీ టూ కరెంట్గా సిక్స్టీ ఫోర్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ ఒక సపోర్ట్ ఫార్మేషన్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ జోన్ ఇన్ ద గోల్డ్ ఈటీఎఫ్ చార్ట్ ఈ సీమ్స్ టు బీ ఎ గుడ్ సపోర్ట్ లెవెల్ ఫర్ ద ఈటీఎఫ్స్ సో ఫిజికల్ మార్కెట్ గోల్డ్ స్ట్రాంగ్ ఎంసీఎక్స్ ఈస్ వీకర్ దెన్ ఫిజికల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంకొంత డౌన్ఫాల్ వచ్చినా కానీ ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ అయ్యే అవకాశం ఇంటర్నేషనల్ ప్రైస్లో ఉంది అండ్ ఈటీఎఫ్లో కూడా ఒక బాటమ్ ఫార్మేషన్ అక్యుములేషన్ ఫార్మేషన్ వస్తుంది కాబట్టి అక్కడ మనం అక్యుములేషన్ చేసుకునే విధంగా కరెంట్గా గోల్డ్ కనబడుతూ ఉంది ప్రీవియస్ హైస్ మన గోల్డ్ ఈటీఎఫ్ చూస్తుంటే ఫిఫ్టీ ఎయిట్ ఒకటి అండ్ ఇక్కడ మేజర్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ గ్యాప్ ఫార్మేషన్ ఇస్తూ సిక్స్టీ జోన్స్లో కూడా సపోర్ట్ తీసుకు బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ వెళ్ళడం చూసాం సో సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫోర్ జోన్ ఈజ్ అ గుడ్ జోన్ ఫర్ అక్యుములేషన్ ఫర్ గోల్డ్ ఈటీఎఫ్గా కరెంట్ సిట్యువేషన్లో చాట్ పరంగా కనపడుతూ ఉంది కాబట్టి మనకు పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఈవెన్ ఫెస్టివల్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ గోల్డ్ సిల్వర్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది కాబట్టి ఈ జోన్స్లో మీరు అనలైజ్ చేసి తగిన సలహాలు తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేసి తగిన అనాలిసిస్ చేసి తగిన డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరని ఆశిస్తున్నాను నేను సెబీ అనలిస్ట్ని కాదు సో నే చేసిన చార్ట్ స్టడీస్తోని మీకు ఇవి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్లో హ్యాపీ ట్రేడింగ్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ